కాళ్ళకు నల్లదారం ఎందుకు కట్టుకుంటారు? మనలో చాలా మంది కాళ్ళకు నల్లదారం కట్టుకుంటే ఎవరి చెడు దృష్టి మనపై పడదని, మనకంతా మంచి జరుగుతుందని అనుకుంటారు. కానీ అసలు నిజం ఏమిటంటే, మన పూర్వీకులు ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే అడవుల గుండా చెట్ల పొదల గుండా నడిచేవారు. అలాంటప్పుడు వీరికి పాములు కానీ తేళ్ళు కానీ కాటేసినప్పుడు ఆ విషం బాడీలోనికి పోకుండా ఆపడానికి వారికి తాడు కానీ దారం కానీ దొరికేది కాదు. దీనివల్ల వారు చనిపోయేవారు. కాబట్టి వాళ్ళకు వారే ప్రథమ చికిత్స చేసుకోవడం కోసం ముందు జాగ్రత్తగా వాళ్ళ కాళ్ళకి వదులుగా ఒక దారం కట్టుకునేవారు. ఒకవేళ పాము కానీ తేళ్ళు కానీ కరిస్తే వారు ఆ దారం కట్టుకొని దగ్గరలో ఉన్న వైద్యుని కలిసేవారు. ఈ విధంగా వారి ప్రాణాలు వాళ్ళే కాపాడుకునేవారు. ఒకప్పుడు ఉన్ని దారాలు ఎక్కువగా వాడేవారు కాబట్టి నల్ల దారాన్ని కట్టుకునేవారు. నిమ్మకాయలను వాహనాలతో ఎందుకు తొక్కిస్తారు? మనలో చాలామంది కొత్త వాహనాలు కొన్నప్పుడు కానీ దూరం ప్రయాణాలు చేసేటప్పుడు కానీ నిమ్మకాయలను వాహనాలతో తొక్కించి ప్రయాణం మొదలు పెడతాం. ఇలా చేయడం వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగవని అంతా శుభమని అనుకుంటారు. కానీ అందులో ఉండే వాస్తవం ఏంటంటే, పూర్వం మన పెద్దలు ప్రయాణానికి ఎద్దుల బండ్లను ఉపయోగించేవారు. ఎద్దులు ప్రయాణం చేసేటప్పుడు మార్గ మధ్యంలో ఇసుకలో బురదలో నీళ్ళలో వెళ్ళాల్సి వచ్చేది. అలాంటప్పుడు ఎద్దుల కాళ్ళకు ఎన్నో రకాల ఇన్ఫెక్షన్స్ అయ్యేవి. ఇలా అవ్వడం వల్ల ప్రయాణానికి ముందు మన పెద్దలు ఎద్దుల కాళ్ళకు వేప నూనెను అలాగే నిమ్మకాయలను తొక్కించి ప్రయాణం మొదలుపెట్టేవారు. ఇలా చేయడం వల్ల వాటి కాళ్ళకు ఇన్ఫెక్షన్స్ తగ్గేవి. కానీ ఇప్పుడు మన వాహనాల టైర్ల కింద నిమ్మకాయలు పెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు.